हेलो फ्रेंड्स, वेलकम टू गोल्ड रश। मेरे कनका मन चैनल फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब। ई रोज़ मनम ई वीडियोलो गोल्ड मिनी हारम डिजाइन्स विथ वेट एंड प्राइस तोटी चूसेद्दामंडी। सो ई हारम वच्चेसि मनकी 26 ग्राम्स वेट अयिते पडुतुंदी। अंड मनम पेंडेंट चूसुकुन्नट्लयिते गनुक ट्विन पीकॉक्स पेंडेंट अनेदी वच्चिंदी। अंड इक्कड ई रोज़ नेनु शेर चेसे ज्युवेलरी कलेक्शन्स वेटिलोने मनकी स्टोन्स अयिते उंडवंडी। मोस्ट आफ् द ज्युवेलरी कलेक्शन्स अन्नी कूडा ई रोज़ ग्रीन अंड मरून एनामेल पेंट डिजाइन्स अयिते मीकु शेर चेस्तुन्नानु। सो 26 ग्राम्स वेट की मन की ई रोज़ उन्न गोल्ड रेट प्रकारम अयिते 1,61,200 रूपीस अयिते पडुतुंदंडी। अंड एग्जाक्ट गोल्ड रेट अयिते मन की उंडदु, एप्पटिकप्पुडु गोल्ड अनेदी चेंज अवुतुंदी काबट्टी। सो मीकु वेट बट्टी प्राइस अनेदी वेरी अवुतू उंडोच्चु। नेक्स्ट ई हारम डिजाइन चूसुकुंटे मन की फ्लवर् टाइप पेंडेंट डिजाइन अनेदी वच्चिंदी। नेक पार्ट अयिते चूडडानिकी चाला सिंपल गा उंदी। अंड बैक साइड डिजाइन वच्चेसेटप्पटिकी थिन लेयर लागा मन की स्मॉल वेरिएंट लागा इच्चारु। दीनी वेट वच्चेसी मन की 24 ग्राम्स पड़ुतुंदी। अलागे प्राइस चूसुकुंटे 1,48,800 रूपीस वरकु पड़ुतुंदंडी। नेक्स्ट ई हारम चूसुकुन्ना कूडा इदि कूडा मन की फ्लवर् टाइप पेंडेंट लागाने वच्चिंदी। सो ఇందులో మనకి వెయిట్ అనేది పెండెంట్ అనేది ఎక్కువ తూగుతుందండి। నెక్ పార్ట్ అంతా కూడా మనకి చాలా లైట్ వెయిట్ లో డిజైన్ చేశారని చెప్పొచ్చు। మీరు ఇక్కడ చూసుకున్నా కూడా వెరీ లైట్ వెయిట్ అండ్ బ్యాక్ చైన్ అయితే ఇంకా థిన్ గా మనకి వెరీ లైట్ వెయిట్ అయితే వస్తుంది। ఇవన్నీ నక్లెస్ అండ్ హారం కాకుండా మినీ హారం లెంగ్త్ అయితే మనకి వస్తాయండి। సో ఇది 23.8 గ్రామ్స్ వెయిట్ అయితే పడుతుంది। నెక్స్ట్ ఈ హారం డిజైన్ చూసుకుంటే ఇది కూడా మనకి హెవీ పెండెంట్ అనేది ఇచ్చారు। మిడిల్లో లక్ష్మీదేవి డిజైన్ అనేది వచ్చింది। అండ్ దానిపైన ఒక ఫ్లవర్ టైప్ ప్యాటర్న్ బోర్డ్ సెట్ లీఫ్ టైప్ డిజైన్ అనేది ఇచ్చారు। ఇక నెక్ పార్ట్ చూసుకుంటే మనకి గోల్డెన్ బాల్ చైన్ టైప్ 3 స్టెప్స్ డిజైన్ అయితే వచ్చింది। ఇక నెక్ పార్ట్ అంతా సిమిలర్గా మనకి లైట్ వెయిట్ అనేది చూపిస్తున్నాను। सो वेट इकड़ा 26.38 ग्राम्स पड़ते इंका प्राइस वच्चेसी 1,63,556 रुपीस अयिते पड़ुतुंदी। नेक्स्ट ई हारम चूसुकुन्नट्लयिते 21.74 ग्राम्स वेट अयिते पड़ुतुंदी। इंका पेंडेंट पार्ट वच्चेसी दीनिकी स्मॉल पेंडेंट अनेदि इच्चारु, अंटे लाइट वेट लागाने तोगुतुंदी। इक नेक पार्ट कूडा वेरी लाइट वेट अंडि। इक बैक साइड वच्चेसेटप्पटिकी मनकी थिन चैन अनेदि इच्चारु। దీని ప్రైస్ చూసుకుంటే 1,34,788 రూపీస్ అయితే పడుతుంది। సో ఇక్కడ ఈరోజు నేను షేర్ చేసిన కలెక్షన్స్ అన్నిటిలోనూ ఇది లైట్ వెయిట్ కలెక్షన్ అన్నమాట। అండ్ నెక్స్ట్ హారం డిజైన్ వచ్చేసి మనకి 28 గ్రామ్స్ వెయిట్ పడుతుంది। ఇందులో మనకి పెండెంట్ అనేది హెవీగా తూగుతుందండి। సో ఇది కూడా మనకి ట్విన్ పిక్ ఒక పెండెంటే, బట్ మిడిల్లో డిజైన్ అనేది చాలా హైలైట్గా ఎంబోజ్ అవుతుంది, గోల్డెన్ మొబల్ అనేవి హ్యాంగ్ అవుతూ వచ్చాయి। సో పెండెంట్ అనేది ఎలిగెంట్ లుక్ అయితే ఉంది। ఇక నెక్ పార్ట్ అంతా కూడా మనకి సిమిలర్గానే లైట్ వెయిట్ విత్ ఫ్లవర్ ప్యాటర్న్ తోటి చాలా బాగుంది। అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసేటప్పటికి మనకి వెరీ థిన్ చైన్ అయితే విత్ డిజైన్ మోడల్ అయితే వచ్చిందండి। సో దీని ప్రైస్ చూసుకుంటే మనకి 1,76,080 రూపీస్ వరకు పడుతుంది। అండ్ నెక్స్ట్ వేరే డిజైన్ చూసుకున్నట్లయితే కనుక లక్ష్మీదేవి పెండెంట్ అనేది వచ్చింది। ఇది కూడా మనం ఇందాక చూసాం కదండి, దానికి సిమిలర్ మోడల్ అన్నమాట, ఎగ్జాక్ట్ అయితే కాదు, స్లైట్ డిఫరెన్స్ అయితే మనకి కనిపిస్తుంది। మిడిల్లో ఒక ఫ్లవర్ ప్యాటర్న్ అనేది వచ్చి గోల్డెన్ మూవల్ అనేవి హ్యాంగ్ అవుతూ వచ్చాయి। సో లక్ష్మీదేవి డిజైన్కి కింద కూడా మనకి చాంద్బాలి టైప్ డిజైన్ అనేది అటాచ్మెంట్ వచ్చింది బోత్ సైడ్స్ చూసుకుంటే। ఇక బాల్ టైప్ డిజైన్ అనేది సేమ్ ప్యాటర్న్ అండి, అక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే లైట్ వెయిట్ అనేది తూగుతుంది। అండ్ ఇక్కడ బాల్ టైప్ చైన్స్ వచ్చేసేటప్పటికి ఏంటంటే చాలా హెవీగా నిండుగా కనిపిస్తాయి, అట్ ద సేమ్ టైం మనకి లైట్ వెయిట్ అనేది కూడా తూగుతాయి। దీని వెయిట్ వచ్చేసి 26.2 గ్రామ్స్ వెయిట్ పడుతుంది। అండ్ నెక్స్ట్ ఈ హారం వచ్చేసి 22 గ్రామ్స్ వెయిట్ పడుతుందండి। ఇది కూడా పికాక్ టైప్ ప్యాటర్న్ పెండెంట్ అన్నమాట, బట్ అంత హెవీ పెండెంట్ కాకుండా మీడియంగా ఉంటుంది। అండ్ ఇది నెక్ ప్యాటర్న్ కూడా చూసుకున్నట్లయితే మనకి ఇందాకట్లాగానే సేమ్ అన్ని నెక్ ప్యాటర్న్స్ సేమ్ అండి। ఇక్కడ లైట్ వెయిట్ అనేది వచ్చి బ్యాక్ చైన్ వచ్చేసేటప్పటికి వెరీ థిన్ చైన్ అనేది వస్తుంది। సో 22 గ్రామ్స్కి మనం ప్రైస్ చూసుకున్నట్లయితే కనుక 1,36,400 రూపీస్ పడుతుంది। సో ఈరోజు గోల్డ్ రేట్ వచ్చేసి 5,400 రూపీస్ ఉందండి।
సో దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసి మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ కొంచెంగా యాడ్ చేశాను. బట్ మీరు వెళ్ళే గోల్డ్ షాప్ ఈ డిజైన్ చేసే దాన్ని బట్టి మనకి ప్రైస్ అనేది వేరీ అవుతూ వస్తుంది. ఈ హారం చూసుకున్నట్లయితే మనకి 23.68 grams వెయిట్ అయితే పడుతుందండి. డిజైన్ అయితే ఆ పెండెంట్ పార్ట్ అనేది చాలా బాగుంది. నెక్ పార్ట్ కూడా మనకి చూసుకున్నట్లయితే లైట్ వెయిట్గా అండ్ బ్యాక్ ఇది వితౌట్ బ్యాక్ చైన్ అండి. అండ్ బ్యాక్ చైన్ కావాలి అనుకుంటే ఎక్స్ట్రా మనకు 4 grams అట్లా పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి కొంచెం హెవీ వెయిట్ ఉన్న హారం అన్నమాట. చూసుకుంటే పెండెంట్ అనేది హెవీ పార్ట్ కనిపిస్తుంది. ఇది కూడా ట్విన్ పికాక్ పెండెంట్. ఇందులో మనకి పికాక్కి బ్లూ ఎనామెల్ పెయింట్ అనేది ఇచ్చారు. ఇక నెక్ పార్ట్ చూసుకున్నట్టయితే ఫ్లవర్ టైప్ ప్యాటర్న్ అనేది వచ్చింది. ఇది కొంచెం బ్రాడ్గా ఇచ్చారండి నెక్ ప్యాటర్న్ వచ్చేసి. అన్నిటితో కంపేర్ చేస్తే ఈ నెక్ ప్యాటర్న్ అనేది మనకి డిఫరెంట్గా ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 1,86,000 వరకు పడుతుందండి. అండ్ నెక్స్ట్ ఈ హారం వచ్చేసి 21 grams వెయిట్ అయితే పడుతుందండి. ఈ పెండెంట్ అనేది చాలా యూనిక్గా కనిపిస్తుంది. మనకి స్క్వేర్ టైప్ ప్యాటర్న్ అనేది మిడిల్లో వచ్చి అండ్ 4 sides కూడా ఒక ఫ్లవర్ టైప్ ప్యాటర్న్ విత్ గోల్డెన్ మువ్వలు హ్యాంగింగ్స్ తోటి కనిపిస్తుంది. అండ్ నెక్ ప్యాటర్న్ యాజ్ యూజువల్ మనకి డిజైన్ మోడలే వచ్చినా కూడా లైట్ వెయిట్ ప్యాటర్న్లో వచ్చారు. 21 grams వెయిట్కి చూసుకున్నట్లయితే మనకి 1,35,160 rupees వరకు ప్రైస్ అనేది పడుతుంది. అండ్ నెక్స్ట్ ఈ హారం చూసుకున్నట్లయితే కనుక 24 grams వెయిట్ పడుతుందండి. సో మనకి పెండెంట్ పార్ట్ వచ్చేసి లక్ష్మీదేవి పెండెంట్ విత్ గోల్డెన్ మువ్వలు హ్యాంగింగ్స్ తోటి వచ్చింది. పెండెంట్ అనేది చూడడానికి చాలా రిచ్గా కనిపిస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం మనకి లైట్ వెయిట్ డిజైన్ అయితే ఉందండి. నెక్ ప్యాటర్న్ కూడా చాలా బాగా ఇచ్చారు. సో దీని వెయిట్ వచ్చేసి మనకి 24 grams పడుతుంది. ఇవాళ కలెక్షన్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎలాంటి డిజైన్స్ కావాలనేది కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.